వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉక్రెయిన్లో దాదాపు 4000 మంది ఏపీ విద్యార్థులు వారిని రప్పించడంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష. భీమ్రావ్ నాయక్ సినిమా హాళ్ల వద్ద ఫ్యాన్స్ రచ్చరచ్చ. టపాసులు పేలుస్తూ హోరెత్తించిన ఫ్యాన్స్. బయో ఆసియా 2022 కేటీఆర్ బిల్ గేట్స్ మధ్య చర్చ. శుక్రవారం జట్టు సమావేశ మందిరంలో సమీక్ష హాజరైన ఆదిమూలపు సురేష్. శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో జడేజా విన్యాసం. 10వ ఓవర్ లో చండిమల్ అవుట్. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు జగన్ లేఖ రాశారు. తాజాగా ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి అందరూ క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఏపీకి చెందిన విద్యార్థులు దాదాపు 4000 మంది ఉక్రెయిన్ లో ఉన్నారు. వీరందరి జాబితాను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు ఉపక్రమించిన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు. గత రాత్రి ఆయన ఫోన్ లో పుతిన్ తో మాట్లాడుతూ హింసకు తక్షణం స్వస్తి చెప్పాలని కోరారు. సమస్యను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోకుండా సైనిక చర్యకు దిగటం ఎంత మాత్రము సబబు కాదన్నారు. దీనికి పుతిన్ స్పందిస్తూ అసలు ఉక్రెయిన్ తో గొడవలకు గల కారణాలను వివరించారు. రష్యా నాటో గ్రూపుల మధ్య ఏర్పడిన విభేదాలను చిత్తశుద్ధి నిజాయితీతో చర్చల ద్వారా పరిష్కరించుకునే వీలుందని, తమ విధానం కూడా అదేనని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల భద్రతకు తమకు అత్యంత ప్రాధాన్యత ఉందని, వారిని క్షేమంగా భారత్ కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని అన్నారు. పవన్ కళ్యాణ్ రానో ప్రధాన పాత్రలో నటించిన భీమ్రావ్ నాయక్ సినిమా ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ హీరోల అభిమానులు థియేటర్ల వద్ద చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. డాన్స్లు, కటౌట్లకు, పాలాభిషేకాలు, నినాదాలు చేస్తూ టపాసులు పేల్చుతూ హోరెత్తిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి భీమ్రావ్ నాయక్ విడుదలవుతున్న సినిమా హాళ్ల వద్ద రచ్చరచ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. కాగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్రావ్ నాయక్ విడుదల వేళ ఏపీలోని థియేటర్లలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. థియేటర్లపై నిఘా పెంచడం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేయడం వంటి అంశాలపై మండిపడుతున్నారు. నిన్నటి నుంచి రెవెన్యూ సిబ్బంది ద్వారా అధికారులు థియేటర్లపై నిఘా పెంచి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని థియేటర్ల యాజమాన్యాన్ని హెచ్చరించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సీఎం జగన్ వదలడం లేదని, చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని, భీమ్రావ్ నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుందన్నారు. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారతీయ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ, భీమ్రావ్ నాయక్ సినిమాపై ఎందుకు, ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరిని విడనాడాలి అని అన్నారు. అలాగే దీనిపై ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి పవన్ కళ్యాణ్ పై కాదని, ఇది థియేటర్ల వ్యవస్థపై దాడి అని వ్యాఖ్యానించారు. థియేటర్ల వ్యవస్థ మీద దాడి చాలా కలిచివేస్తుందని ఆయన చెప్పారు. ఎంతో కష్టపడి తెలుగు ఇండస్ట్రీని తమిళనాడు నుంచి ఇక్కడకు తీసుకువచ్చామని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలని, అంతేకాని ఇలా ఆంక్షలు విధించడం వల్ల ఎగ్జిబిటర్ల వ్యవస్థకై నష్టం చేకూరుతుందని ఆయన అన్నారు. ఏపీలోని సినిమా ఎగ్జిబిటర్లను ఏం చేయాలనుకుంటున్నారో బహిరంగంగా ప్రభుత్వం చెప్పాలని ఆయన నిలదీశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని ఆరోపించారు. టీటీడీ వంటి ధార్మిక సంస్థలను ప్రభుత్వం వ్యాపార ధోరణితో చూడడం దౌర్భాగ్యమన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలన్నారు. అమరావతి కోసం కేంద్రం చాలా ప్రాజెక్టులు మంజూరీ చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్ లో గ్రామం నుండి మున్సిపాలిటీ, కార్పొరేషన్ వరకు అభివృద్ధి నిధులు కేటాయిస్తుందన్నారు. బయో ఆసియా 2022 అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ తో వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం చెప్పారు. కరోనా వంటి మహమ్మారులను, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలని కేటీఆర్ అడిగారు. అందుకు బిల్ గేట్స్ బదులిస్తూ వైరస్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు కొనసాగిస్తున్నారని, పరిశోధనల
ఫలాలను తాము వినియోగించుకుంటామని తెలిపారు. మున్ముందు కాలంలో అనేక రకాల వైరస్లు దాడి చేయవచ్చని భావిస్తున్నామని వెల్లడించారు. ఇక కరోనా కట్టడిలో వాక్సిన్ల పాత్ర అమోఘమని, ప్రధానంగా వాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ ఫార్మా సంస్థల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కాగా వ్యాధి నిర్ధారణలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాల్సి ఉందని బిల్ గేట్స్ అభిలాషించారు. కరోనా వేళ భారత్ ఎంతో త్వరగా స్పందించడమే కాకుండా వాక్సిన్ తయారీ పంపిణీలో ముందంజ వేసిందని కితాబునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దూళిపల్ల నరేంద్ర విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన తరువాత ఏపీ చిన్న రాష్ట్రం అయిందన్నారు. అమరావతి రాజధానిగా ఒప్పుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాష్ట్రాల ప్రకటన చేశారని దుయ్యబట్టారు. రాజధాని కోసం 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్రజలు మహా ఉద్యమాన్ని నడుపుతున్నారన్నారు. అధికారం ఉందని ముళ్ల కంచెలు వేసినా వాటిని దాటి 800 రోజులుగా ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతిలో ఏముంది, శ్మశానమని వైసీపీ నేతలు హేళన చేశారని, ఇప్పుడు ఆ శ్మశానాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారని దూళిపల్ల నరేంద్ర ప్రశ్నించారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో నూతన చైర్మన్ల పరిచయ అభివందనం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ ప్రసన్న, బత్తుల దేవానంద్ తదితరులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దేవస్థానం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ఊరటనిచ్చేలా ప్రకటన చేసింది. శ్రీవారి దర్శనంలో సామాన్యులకు ప్రాధాన్యతను లభించేలా శని ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు రోజుల్లో వీఐపీలకు కేటాయించిన సమయాన్ని కూడా సామాన్యులకు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు అదనంగా మరో 2 గంటల సర్వదర్శనం సమయం పెరుగుతుంది. అంతేకాదు శుక్రు శని ఆదివారాలలో సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఇటీవలే గుండెపోటుతో మృతి చెందిన యువ రాజకీయవేత్త మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం అంతటి దుఃఖంలోనూ గొప్ప మనసును చాటుకుంది. నెల్లూరు మాజీ ఎంపీ గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తన కుమారుడి అంత్యక్రియల రోజునే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరిగిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మెరిట్స్ ను, దానికున్న 225 కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ చెప్పారు. దానికి ప్రత్యేకంగా తమకేమి ఇవ్వాల్సిన అవసరం లేదని, మెరిట్స్ ను అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంగా మార్చి దానికి తన కుమారుడి పేరు పెట్టాలని రాజమోహన్ రెడ్డి కోరారు. ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం జగన్ అక్కడికక్కడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటవీశాఖ జాతీయ వర్క్ షాప్ ను మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో అటవీశాఖ నిర్వహణ, కంపా నిధులు సద్వినియోగం, అటవీ పునరుద్ధరణ పనులపై జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24% నుంచి 31% పెరిగిందని తెలిపారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి స్పందించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులపై భారత్ తోనూ సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. రష్యా సైబర్ దాడిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. రష్యా చర్యలు అంతర్జాతీయ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ దేశం యుద్ధాన్ని ఎంచుకుందని ఆయన మండిపడ్డారు. పుష్ప సినిమాలోని పుష్పరాజ్ క్యారెక్టర్ మానియా ఇంకా చల్లారలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పుష్ప హావభావాలను అనుకరించే ప్రయత్నం చేయటాన్ని సామాజిక మాధ్యమాలపై చూస్తూనే ఉన్నాం. తాజాగా శ్రీలంకతో మొదటి T20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా మరోసారి పుష్పరాజ్ క్యారెక్టర్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. గురువారం లక్నోలోని ఏక్నా స్టేడియంలో భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 200 లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక జట్టును బౌలింగ్ తో టీమిండియా కట్టడి చేసింది. 2 నెలల విరామం తర్వాత జట్టులోకి తిరిగి అడుగు పెట్టిన జడేజా బ్యాట్ తో పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ కీలకమైన ఒక వికెట్ ను తీసి జట్టు విజయంలో పాలు పంచుకున్నాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో భీతావహక పరిస్థితులు నెలకొన్న వేళ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. పెట్టుబడులకు సురక్షితంగా భావించే బంగారం, వెండి కొనుగోలుకు మదపర్లు మొగ్గు చూపడమే ఇందుకు కారణం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు స్వచ్ఛమైన బంగారం ధర ఎకానకి $20లకు పైగా పెరిగి $1,924 దాటింది. వెండి కూడా 1.3% పెరిగి $24.73 చేరింది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ ట్రేడింగ్ లో గత రాత్రి 11:30 సమయానికి స్వచ్ఛమైన 24 కెరెట్ల బంగారం 10 గ్రాముల ధర
मरी अपडेट्स कोसम चूस्तूने उंडंडी एबीसी न्यूज़।